नमस्ते, वेलकम टू मेट्रो उदयम न्यूज़। रंगारेड्डी जिला इब्रहीमपट्नम नियोजकवर्गम इब्रहीमपट्नम मंडल केंद्रंलोनी अंबेडकर् चौरस्तालो बीआरएस पार्टी राष्ट्र नायकुलु श्री मंचिरेड्डी प्रशांत कुमार रेड्डी नियोजकवर्ग युवकुलतो निर्वहिंचिन युव सम्मेलन कार्यक्रमंलो बीआरएस पार्टी जिला अध्यक्षुलु एम्मेल्ये श्री मंचिरेड्डी किशन रेड्डी मुख्य अतिथिगा पाल्गोन्नारु। अनंतरं एम्मेल्ये मात्लाडुतू यूत् भविष्यत्तुलो राजकीयंलोकि रावालंटे स्थानिकंगा ప్రజలపై సమస్యలు తెలుసుకొని రాజకీయ నాయకుల దగ్గర సమస్యలు తెలిపిన వాళ్ళు ఎన్నంటూ ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముందుకు రావాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి భవిష్యత్తులో యువతకు రాజకీయాల్లోకి రానికే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన కొనియాడారు. అనంతరం లష్కర్గూడ ఎంపీటీసీ సిఖా సాయి కుమార్ గౌడ్ మాట్లాడుతూ భవిష్యత్తులో యువత రాజకీయాల్లోకి రావాలంటే దగ్గరలో ఉన్న గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు ఉంటేనే భవిష్యత్తులో యువత లీడర్ కావాలంటే భవిష్యత్తులో చాలా కష్టపడి పని చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీ క్యామా మల్లేష్, బాట సింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ లెక్కల విఠల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా రైతు బంధు చైర్మన్ ఒంగేటి లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి కుపేష్, ఇబ్రహీంపట్నం మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అబ్దుల్లా పూర్మేట్ మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొత్త కిషన్ గౌడ్, మాజీ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పూజారి చక్రవర్తి గౌడ్ భారీ ఎత్తున యువకులు పాల్గొన్నారు. ఈ రోజు నేను మాట్లాడుతున్నానంటే ఇక్కడ మా సారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి సారు దాదాపు 10-15 ఏళ్ళ నుంచి సార్ వెంట తిరిగి మన జనాలది దగ్గర జనాలకు అత్యంత దగ్గర ఉండి సమస్యలన్నీ తీర్చిన కాబట్టి ఈ రోజు నాకు సార్ అవకాశం ఇవ్వడం వల్ల ఈ రోజు మీ ముందర ఇలా మాట్లాడుతున్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చిన యువత అందరూ ఫస్ట్ ఏమనుకుంటారు, లీడర్ కావాలనుకుంటారు. లీడర్ ఎట్లయితారు? లీడర్ అనేటోడు సార్ మీరు ఏమనుకోదు, ఒక మాట చెప్తాను. ప్రతి ఒక్క యువతకి నేను ఒక పిలుపునిస్తున్నామంటే మనం లీడర్ అయిదామంటే బంట నెమ్మడు లేకపోతే సార్ దగ్గరకు రోజు తిరిగితే లీడర్లం కాము. మనము గల్లీలో ఉన్న ప్రతి అవ్వకు అక్కలకు తమ్ముళ్ళకు చెల్లెలకు దగ్గర ఉండి వారి సమస్య తెలుసుకొని మన పెద్దల దగ్గరికి తీసుకొస్తే నాలాంటి అవకాశం మీ అందరికి వస్తుంది అని చెప్పేసి ఈ యొక్క స్టేజ్ నుంచి మీకు నా తరఫున ఒక చిన్నవాడినైనా కానీ ఒక యూత్ కు నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న వాళ్ళు ఉన్నారు, దయచేసి మీరు చాలా తక్కువ టైం ఉంది, రానున్న 2-3 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మొదట మనకు శాసనసభ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మనం టికెట్ ఎవరికి ఇచ్చినా సరే సార్ ఇస్తే సార్కి ఎమ్మెల్యే టికెట్ కేటీఆర్ గారి కేసీఆర్ గారు ఇచ్చింది అనుకో, మనం మినిస్టర్ చేద్దాం, అదే బట్టన గారికి ఇచ్చింది అనుకో, ఎమ్మెల్యేగా మనం శాసనసభకు పంపించే అవకాశం ఉంది కాబట్టి ఏ ఒక్క అవకాశాన్ని కూడా మనం వదులుకోవద్దు. మనం ఎంతో మంది చెప్తుంటారు, పనికిరాని వాళ్ళు చెప్తుంటారు, 3 సార్లు మన దగ్గర ఓడిపోయి 3 పార్టీల నుంచి నిలబడ్డాడు, ఇప్పుడు మళ్ళా అదే పార్టీ ఏదో కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మళ్ళా తిరుగుతున్నాడు, అందుకు టికెట్ వస్తా రాదా కూడా ఇప్పటికీ డౌటే. మీకు ఎవరికైనా ఉందా క్లారిటీ? వాడు ఆ టికెట్ కన్ఫర్మ్ కోసమే ఇంకా తిరుగుతుడు గవర్నీ భవన్ చుట్టూ. మనం ఎవరిని పట్టించుకోవద్దు, అస్సలు మనం ఏ మాత్రం కూడా ఏ ఒక్క నేను చెప్తున్న అబ్దుల్లాపూర్ మండలం నుంచి కానీ మా తరఫున మా ఉన్న ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలు చక్రన్న కానీ మన కొత్త కిషన్ అన్న ఏ ఒక్క సమస్య ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టా, మేమందరం మేము మీకు అండగా నిలుస్తాము. ఖచ్చితంగా ఈ 6 నెలల్లో మనం ప్రతి ఒక్క ఎలక్షన్ లో ఖచ్చితంగా గెటాన్ కావాలంటే ఇప్పటి నుంచి కూడా టైం వేస్ట్ చేయకుండా ఏమైనా సమస్యలుంటే మన సార్ దగ్గర తీసుకురావాలని కోరుకుంటున్నాం. సమయం తక్కువ ఉంది, కొంచెం ఇంకా మనం ఇంకోటి యూత్ ప్రత్యేకంగా సమస్యలనే కాకుండా మనం కేసీఆర్ గారు ఏం చేపట్టిరు ఇప్పటి వరకు యూత్ గురించి, గురుకుల పాఠశాలలు కానీ ఇంకా మనకి జాబుల విషయంలో కానీ మళ్ళీ ఇంకా కూడా 90,000 జాబులు కూడా ఇవ్వడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. ప్రైవేట్ గా కూడా ఈ రోజు మనము ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇక్కడ ఏ ఒక్క సంస్థ లేకపోతుంది. ఐటీ ఈ రోజు ఐటీగా ఇక్కడ ఒక మనము ఇంత పెద్ద ఈ నియోజకవర్గంలో ఒక ఐటీ మనకు ప్రత్యేకంగా మన కేటీఆర్ వల్లనే మనకి ఇక్కడ అంత సమస్యలు వస్తున్నాయి. నేను మా సార్కి ఈ స్టేజ్ నుంచి అబ్దుల్లాపూర్ మండల్ నుంచి కూడా కోరుకునేది ఏంటంటే సార్ మాకు కూడా ఇట్లాంటివి ఏదైనా ఒక కంపెనీ ఇప్పిస్తారని చెప్పేసి నేను కోరుకుంటాను సార్. అక్కడ కూడా యువతకు మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై కేసీఆర్, జై ఎంకేఆర్.